హలో ఫ్రెండ్స్, నేను విజయ. విజయస్ కుకింగ్కు స్వాగతం. ఈరోజు చూస్తున్నారు కదా, పాలకూరతో చికెన్ చేశానండి. చాలా చాలా బాగుంటుంది. ఈ యొక్క కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. మరి ఈ యొక్క విధానం ఎలా ఉందో చూడాలంటే ఇప్పుడు వెంటనే వీడియోను స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పాలకూరను సగం కట్ట తీసుకున్నాను, ఇలా కడిగి కట్ చేసుకున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర, కారం తక్కువగా ఉన్నాయి కాబట్టి కొన్ని ఎక్కువగానే నేను పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. తర్వాత వీటిని కడాయిలోకి వేసుకోవాలి. తర్వాత స్టవ్ ముట్టించుకొని ఒక అరగ్లాస్ వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని మంచిగా మెత్తగా ఉడికించుకోవాలి. మీకు గ్రీన్ కలర్ కొంచెం తక్కువగా ఉండాలి అనుకుంటే కొంచెం పాలకూర తక్కువగా తీసుకోండి. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఆ తర్వాత కొంచెం అల్లం ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకొని పేస్ట్లా మిక్సీ చేసుకోవాలి. నీళ్లు పోయకుండా, ఇలా నీళ్లు పోయకుండా మిక్సీ చేసుకుని పక్కన ఉంచుకున్నాను. తర్వాత ఒక 3 టమోటాలను కూడా ఇలా మిక్సీ చేశాను. అయితే మరి స్మూత్గా కాకుండా కొంచెం పలుకుండేటట్టుగానే మిక్సీ చేశాను. ఆ తర్వాత పెరుగు అండి, గడ్డగా ఉంటున్న పెరుగును మిక్సీ చేశాను. అది కొంచెం బాగా ఈ విధంగా చిలికినట్టుగా. తర్వాత ఇది వచ్చేసి పాలకూర ఉడికిన తర్వాత ఈ విధంగా పేస్ట్ చేసి రెడీ చేసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి దాంట్లోకి నేను ఆవ నూనె వాడతానండి. ఎక్కువగా నాన్ వెజ్లోకి అయితే ఇలా నేను ఆవ నూనె వేసాను, లేకపోతే మీరు వాడే యొక్క రిఫైండ్ అయినా సరే వేసుకోండి. ఆవ నూనె బాగా పొగలొచ్చేంత వరకుగా వేడి చేసుకోవాలి. ఆ తర్వాత కడిగి శుభ్రంగా ఉంచుకున్న ఈ యొక్క చికెన్ యొక్క ముక్కలు నేను ఒక 1/2 kg వరకు తీసుకున్నాను, వాటిని వేసుకోవాలి. ఈ యొక్క నూనెలో చికెన్ ముక్కలన్నింటినీ బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఈ యొక్క నూనెలో వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఉడకనివ్వాలి. ఇలా కొంచెం నూనెలో మనకు ఉడికిన తర్వాత వీటన్నింటిని తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మిగిలిన నూనెను కొంచెంగా మళ్ళీ ఒకసారి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు, అంటే నేను ఒక్కటే తీసుకుని మధ్యకు తుంపి వేశాను. తర్వాత కొంచెం బిర్యానీ ఆకును తీసుకున్నాను, చిన్న చిన్నవి ఒక 2-3. దాల్చిన చెక్క, ఇలాచి, మిరియాలు, లవంగాలు అవి కూడా కొంచెం కొంచెంగా తీసుకొని ఒకసారి నూనెలో వేగిన తర్వాత ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క మిశ్రమాన్ని వేసుకుంటున్నాను. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకుగా వేగనివ్వాలి. ఆ తర్వాత టమోటా యొక్క ప్యూరీ వేసుకోవాలి. టమోటా ప్యూరీ వేసుకున్న తర్వాత కూడా ఈ యొక్క టమోటా యొక్క పచ్చివాసన పోయేంత వరకుగా బాగా వేగేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. అయితే మూత కనుక పెట్టుకున్నాము అనంటే మనకు ఈజీగా తొందరగా కూడా ఇది అనేది కుక్ అవుతుంది. మీడియానికి మంటను పెట్టుకుంటూ ఈ విధంగా నేను కుక్ చేసుకున్నాను. తర్వాత దీంట్లోకి సాల్ట్ వేసుకోవాలి, రుచికి తగ్గట్టుగా కొంచెం తక్కువగానే వేసుకోండి. తర్వాత ధనియాల పొడి, ఆ తర్వాత పసుపు వేసుకుంటున్నాను, ఆ తర్వాత కారం వేసుకుంటున్నాను. మనము పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం తక్కువగానే వేసుకోండి. గ్రేవీకి సరిపడే వేసుకుంటే సరిపోతుంది. తర్వాత వీటన్నింటినీ కలుపుకోవాలి బాగా. నూనె కొంచెం సపరేట్ అయ్యేంత వరకుగా ఇలా కొంచెం ఒక 2-3 నిమిషాలు కనుక ఉడికించుకున్నామంటే మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఆ తర్వాత దీంట్లోకి మనము ముందుగా చిలికించి పెట్టుకున్న ఈ యొక్క పెరుగుని 1/4 కప్ పెరుగు అనేది వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి, లేకపోతే విరిగిపోయినట్టు చిన్న చిన్న గుళ్ళల్లా ఏర్పడతాయి కాబట్టి బాగా కలుపుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకుగా ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ ఉడికించుకొని ఆ తర్వాత ఈ యొక్క చికెన్ ముక్కలు అనేది వేసుకోవాలి. చికెన్ ముక్కలు బాగా యొక్క గ్రేవీకి పట్టేటట్టుగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల సేపు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. తర్వాత ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసిన తర్వాత కూడా కలుపుకోండి. గరం మసాలా కనుక లేకపోతే చికెన్ మసాలా అయినా సరే వేసుకోండి. ఇలా అన్నీ వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ యొక్క పాలకూర యొక్క పేస్ట్ను కూడా వేసుకోవాలి. పాలకూర వేసి బాగా కలుపుకోవాలి, ముక్కలకు కలిసేటట్టుగా కలుపుకోవాలి. అయితే ముక్కలు విరిగిపోకుండా చూసుకోండి. మీరు కొంచెం పాలకూర ఎక్కువగా తీసుకుంటే ఎక్కువగా గ్రీన్ కలర్లో ఉంటుంది, కొంచెం తక్కువగా కనుక తీసుకున్నారంటే కలర్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. తర్వాత కసూరి మేతి వచ్చేసి 1 స్పూన్ వరకు వేస్తున్నాను, ఇది ఆప్షనల్ మట్టుకే, ఉంటే వేసుకోండి. తర్వాత మరో 2-3 నిమిషాలు ఒక ఇలా మీడియం మంటలో కలుపుతో కనుక ఉడికించుకున్నారు అని అంటే పాలక్ చికెన్ రెడీ. మా ఇంట్లో అయితే ఈ యొక్క కర్రీ నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది మమ్మీ అని అన్నారు నా యొక్క పిల్లలైతే. మరి మీరు చేస్తే మీ ఇంటి వాళ్ళు ఏమన్నారో కామెంట్ చేసి చెప్తారా? ఇంకా వీడియోస్ చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.
థ్యాంక్ యూ ఫ్రెండ్.